సహస్రమపహంతి తమాంసి పుంసాం నారాయణో యత్ర వసతి సశంక చక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ ప్రపద్యే నిరవజ్ఞానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షఠగోపమునీశ్వరం. ప్రియ భగవద్బంధువుల్లారా, 6వ శతకంలోని 7వ దశకంలోని పాసురాలు. ఆళ్వార్ పరాంకుశ నాయకిగా తన తల్లిని విడిచి తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి ఆ వైత్తమానిది పెరుమాళ్ యొక్క దివ్యావయ సౌందర్య విశేషములను దర్శించి ఆ స్వామి యొక్క దివ్య సన్నిధిలోనే తాను వాసం చేస్తూ నిరంతరం అక్కడే ఉండేటట్లుగా తాను తన యొక్క చిత్త ప్రవృత్తిని మార్చుకుంటే, ఆళ్వారి యొక్క తల్లి తన యొక్క కుమార్తెను విడిచి ఉండలేక కుమార్తె ఏమైనదో అని ఆ తిరుక్కోళూరు దివ్యదేశంలో ఎంత బాధపడుతుందో అని బాధపడుతూ ఉన్నప్పటికీ, తదనంతరం ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చేత సకల సమృద్ధి సాధించినటువంటి తిరుక్కోళూరు దివ్యదేశంలో పెరుమాళ్ల యొక్క సన్నిధిలో నా కుమార్తె ఇన్నేళ్ళు ఇన్ని రోజులు తప పడినటువంటి ఆ విరహ బాధలను తీర్చుకొని సంతోషంగా ఉంటుందేమో అన్న ఒక చిత్త ప్రవృత్తికి వచ్చినప్పటికీ, కృతం పాసురంలో దేవతలకు సైతం దక్కనైనటువంటి పరమాత్మ సాయుధ్యాన్ని ఆళ్వారు పొందినట్లుగా ధ్వని రూపంలో ఆళ్వార్ల యొక్క తల్లి మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈనాడు మనం తెలుసుకునేటువంటి పాసురం, అనుభవించేటువంటి పాసురం ఆళ్వార్ల యొక్క ఈ పాసురములన్నిటినీ, ఈ 10 పాసురములను ఎవరైతే అనుసంధానం చేస్తారో, ఎవరైతే ఈ పాసురముల ద్వారా భగవద్గుణ వైభవాన్ని తెలుసుకుంటారో వారికి కలిగేటువంటి ఫలితాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి పాసురం. దీనికి ఫలశ్రుతి పాసురమని పేరు. సాధారణంగా మనం విష్ణు సహస్రనామం ఇత్యాది స్తోత్ర గ్రంథాల్లో కూడా చివరగా ఫలశ్రుతి అని ఉంటుంది. ఆ ఫలశ్రుతిని తెలుసుకోవడం ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఈ స్తోత్ర గ్రంథములన్నిటినీ కూడా తెలుసుకోవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మనకు లభించేటువంటి విషయాలేంటో ఆ ఫలశ్రుతి పాసురంలో చెబుతారు. అలాగే ఈ 10 పాసురములు ఎవరైతే అనుసంధానం చేస్తారో వారికి కలిగినటువంటి ఫలితాలను ఇక్కడ ఆళ్వార్ ఇలా తెలియజేస్తూ ఉన్నారు. వైత్తమహ నిధియాహం మధుసూదనయే ఎలట్రి కొత్తలరు ఒళిల్షూర్ కురుహూర్ చెడగోపన్ సొన్న పత్తు నూట్రులిప్పత్తు అవన్షేర్ తిరుక్కోళూర్కే చిత్తం వైత్తిరైప్పార్ తిగళ్ పొన్నుళగాళ్వారే. అత్యద్భుతమైనటువంటి పాసురం. ఈ తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి వైత్తమానిధి. ఈ పాసురంలోనే ఒక భక్తుడనేవాడు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వైత్తమానిధియాం, వైత్తమానిధి అంటే సిద్ధంగా ఉంచబడినటువంటి ఒక నిధి, ఒక ధనం. ఆ సిద్ధంగా ఉంచబడినటువంటి ధనం ఎప్పుడూ కూడా మనకు ఉపయోగానికి చాలా త్వరగా లభ్యమవుతూ ఉంటుంది. సిద్ధంగా ఉంచబడిన ధనం వంటి వాడంట పరమాత్మ. అందుకే ఆయనకు వైత్తమానిధి, మా అంటే గొప్పనైనటువంటి నిధి. సిద్ధంగా ఉంచబడినటువంటి గొప్పనైనటువంటి నిధి వంటి వాడు ఎవరు అంటే, ఆ తిరుక్కోళూరు ద్వదేశంలో వేంచేసినటువంటి పరమాత్మ. స్వామి వేదాంత దేశుగుల వారు కూడా ఆ హస్తిగిరిలో వేంచేసి ఉన్నటువంటి వరదరాజస్వామి గురించి చెప్తూ,
అస్తుమే మే గా హస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనం. నాకు పిత్రార్జితమైనటువంటి ధనం ఎవరు అంటే ఆ గా హస్తిశైలం పైన వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి వరదరాజస్వామి అంటారు. పిత్రార్జితమైనటువంటి ధనం అంట. త్యాగరాజస్వామి వారు కూడా ఒక కృతిలో నిధి సాల సుఖమ రాముని సన్నిధి చాల సుఖమ అని చెప్తారు. అంటే నిధి ఎవరు అంటే భగవంతుడే మనకు నిధి. ఆయనను మించిన గొప్ప నిధి ఎవరూ లేరు. అందుకే మనకు తాత ముత్తాతల కాలం నుంచి ఆరాధింపబడుతూ వస్తూ ఉన్నటువంటి మన పరంపర పరంపరగా ఆరాధిస్తూ వస్తూ ఉన్నటువంటి క్షేత్ర విశేషాన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. ఆ క్షేత్రంతో మనం సంబంధం కలిగి ఉండాలి అని పెద్దలు చెబుతారు. వైత్త మానిధియాం, ఆ సిద్ధంగా ఉన్న ఉంచబడినటువంటి ధనం, దానికోసం మనం ఆ నిధి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఆ నిధి ఇప్పుడే ఇంతకుముందే సిద్ధంగా ఉన్నది. సిద్ధంగా ఉన్నది ఎప్పుడూ కూడా త్వరగా మనం వాడుకలోకి తెచ్చుకోవచ్చు. అట్టి వైత్తమానిధియాం మధుసూదనయే ఎలట్రి. మధుసూదనన్ మధుకైటబులు అనేటువంటి రాక్షసుల సంహారం చేసినటువంటి పరమాత్మని ఆయన వైత్తమానిధి, సిద్ధంగా ఉన్నటువంటి ధనం వంటి వాడు. ఆ సిద్ధంగా ఉన్నటువంటి ధనం వంటి వాడైన పరమాత్మ మధుసూదనుడై తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్నాడు. ఆ తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్న వైత్తమానిధి యొక్క స్వామి యొక్క దివ్య లీలా వైభవాన్ని స్మరిస్తూ ఆ స్వామి మీద అతీతమైన భక్తి ప్రపత్తి కలిగినటువంటి ఆళ్వార్ చే చెప్పబడినటువంటి ఈ పది పాసురములు. ఎటువంటి పాసురములు అంటే ఆళ్వార్ ఎటువంటి వారు, కొత్తలరు పొడిల్షూల్ కురుహూర్ చెడగోపన్ సొన్న. కురుహూర్ కురుహూర్ అంటే ఆళ్వార్ అవతారం చేసినటువంటి ఆళ్వార్ త్రినగరి. ఈ ఆళ్వార్ త్రినగరి తామ్రపర్ణి తటిలో ఉన్నది. ఈ కురుగూర్ క్షేత్రంలో అవతారం చేసినటువంటి వాళ్ళు నమ్మాళ్వార్. ఎటువంటి క్షేత్రం ఇది అంటే బాగా కొత్తలర్ పొయిల్చూల్, నిరంతరం ఎప్పుడూ విచ్చుకునేటువంటి పుష్పములు కలిగిన వనములు కలిగినటువంటి క్షేత్రం తిరుక్కురుహూర్. అంటే నిరంతరం వసంతకాలమే అక్కడ. ఎప్పుడూ వసంతకాలంలోనే ఉంటూ ఆ తోటలలో పుష్పాలు ప్రతిదినం పుష్పిస్తూ ఉంటాయి. ఆ పుష్పాల చుట్టూ తేనె కోసం మకరందం భ్రమరమంతా తిరుగుతూ ఉంటూ ఉంది. అట్టి గొప్ప విశేషం కలిగినటువంటి కురుగూర్లో జన్మించినటువంటి ఆళ్వార్ కురుహూర్ షఠగోపన్. షఠగోపన్ షఠగోపన్ అంటే షఠం అనే గాలి సోకితే సంసారం యొక్క వాసనలు ప్రతి జీవికి అంటుతాయి. ఆ గాలి గనక తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే ఒక జీవి లోకంలోకి అడుగు పెడతాడో అప్పుడు షఠం అనే గాలి సోకడం వల్ల వారికి ఈ సంసారం సంబంధించినటువంటి రాగద్వేషం అనురాగ పాశం ఇవన్నీ కూడా ఆ జీవికి సిద్ధిస్తాయి. అయితే నమ్మాళ్వారు ఎటువంటి వారంటే తల్లి గర్భం నుంచి అవతారం చేసినటువంటి మరుక్షణమే ఆ యొక్క వటవృక్షం కింద చేరి పెరుమాళ్ల గురించి అనుభవం భగవద్ అనుభవం కోసం ఆరాటపడుతూ ఉన్నటువంటి వారు. అంటే వారికి షఠం అనేటువంటి ఈ సంసార వాసనను కలుగజేసే గాలి సోకలేదు. షఠానికి కోపం కలిగించున్నారు కాబట్టే వీరు షఠగోపులు అయ్యారు. ఆ షఠగోపులు తిరుక్కురుహూర్ దివ్యక్షేత్రంలో అవతారం చేసి తీవ్రమైన భక్తి చేత తీవ్రమైన వ్యాకులత చేత నాయికాభావంలో తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి సిద్ధమైనటువంటి ధనం వంటి వాడైన వైత్తమానిది మధుసూదన పెరుమాళ్ళ గురించి చెప్పినటువంటి పత్తు నూట్రులిప్పత్ పత్తు నూరు ఆళ్వార్ల యొక్క సంఖ్యాశాస్త్రం పత్తు నూరు. గణితం ఎలా చెబుతున్నారో ఆళ్వారు ఎంత చక్కగా. పత్తు నూరు అంటే పది వంద పాసురములు అంటే మొత్తం వెయ్యి పాసురములు. ఈ వెయ్యి పాసురములలో ఇప్పత్ ఈ పది ఈ వెయ్యి ఆళ్వార్లచే తిరువాయుమొ దివ్య ప్రబంధంలో చెప్పబడిన వెయ్యి పాసురములలో ఈ పది పాసురములు ఎవరికి సంబంధించింది అంటే వన్ అవన్షేర్ తిరుక్కోళూరుకే. ఆ తిరుక్కోళూరు దివ్యదేశంలో ఉన్న వైత్తమానిది గురించి తెలియజేసేటువంటి ఈ పది పాసురములు ఎవరైతే నిరంతరం అనుసంధానం చేస్తూ భగవంతుని యొక్క గుణ విశేషాన్ని అనుభవిస్తూ ఉంటారో వారు చిత్తం వైత్తిరుప్పార్. వారి యొక్క హృదయంలో నిరంతరం అనుభవిస్తూ ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారికి తిగై పొన్నులహాళ్వారే. ఈ ప్రపంచమంతటిని ఉభయ విభూతులకు నాయకుడైపోతారు వారు. అంటే ఈ సకల చరాచర సృష్టికంతా కూడా వాళ్ళు ఆళ్వారే, వారే రాజు వలె పరిపాలిస్తారు అని ఆళ్వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే నమ్మాళ్వార్లచే చెప్పబడినటువంటి ఈ తిరుక్కోళూరుకు సంబంధించిన ఈ పది పాసురములు ఎవరైతే అనుసంధానం చేస్తారో వారికి
భగవంతుడు నిత్య విభూతిలోనే వారికి పరిపాలన అవకాశాన్ని కల్పిస్తారు. అంటే నిత్య విభూతి వారి చేతిలో కరతలామలకమవుతుంది. నిత్య విభూతి ఎటువంటిది అంటే శ్రీవైకుంఠం. మనకు సంప్రదాయంలో రెండు విభూతులు చెప్తారు, లీలా విభూతి, నిత్య విభూతి. లీలా విభూతి అంటే ఈ ప్రపంచం, ఇక్కడ భగవంతుడు అవతారం చేసి తన యొక్క లీలలను ప్రదర్శన చేసి తన యొక్క వైభవాన్ని స్థాపన చేస్తూ ఉన్నటువంటి విభూతి, ఇది లీలా విభూతి అని పేరు. జగత్తుకు లీలా విభూతి అని పేరు. మరి నిత్యమండలం అంటే ఆ శ్రీవైకుంఠం నిత్యం నిత్యమండలంతో నిత్యసూర్యులతో సదా పశ్యంతి సూరయ అని వేదంలో చెప్పబడినట్టుగా రెప్పపాటు కూడా ఆర్పకుండా తదేకంగా భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆస్వాదిస్తూ ఆ భగవంతుని యొక్క కైంకర్యంలోనే నిత్యం తమను తాము అర్పణ చేసుకుంటున్నటువంటి నిత్యసూరులచే ఆరాధింపబడుతున్నటువంటి నిత్యమండలం విభూతి, అది వైకుంఠం. ఆ శ్రీవైకుంఠ పరమపదాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఈ పదిపాసురములు. అది నిజమేనా నమ్మవచ్చా అంటే మధురకవి ఆళ్వార్, ఈ తిరుక్కోళూరు క్షేత్రంలోనే అవతారం చేసినటువంటి మధురకవి ఆళ్వార్ ఒక పాసురంలో నమ్మాళ్వార్ల వైభవాన్ని చెబుతూ పయనన్నాహిలం పాంగళ్ళరాహిలం శయల్ నన్రాహ తిరుత్తి పణిహొల్వాన్ కుయిల్ నిన్నార్ పొడిల్షూర్ కురుహూర్ నంబి ముయల్గిండేన్ ఉందన్ మైహళర్ కన్బయే అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ తెన్ కురుహూర్ నగర్ నంబిక్ అన్బనాయ్ మధురకవి సొన్నసొల్ నంబువార్బది వైగుంధం కాణ్మినే. ఎవరెవరైతే నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని పైన నమ్మకం కలిగి మధురకవి ఆళ్వార్లచే చెప్పబడినటువంటి ప్రబంధాన్ని అనుష్ఠానం చేస్తూ నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారో ఆ ఆళ్వార్ యొక్క వైభవ విశేషం చేత అక్కడ తిరుక్కోళూరు దివ్యదేశంలో వాసం చేస్తున్నటువంటి పరమాత్మయ్య అయినటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు వైత్తమానిధి ఎవరైతే అనుగ్రహిస్తూ ఉంటా ఆరాధిస్తూ ఉంటారో అట్టి ఆ వైత్తమానిధి పెరుమాళ్ల యొక్క అనుగ్రహం చేత శ్రీవైకుంఠం వాళ్లకు సిద్ధిస్తుంది. ఇది ఆళ్వార్ చెప్పినటువంటి పాసురం. ఈ ఆళ్వార్లకు పేషిత్తే పేషం ఏకకంఠర్హల్ అని అంటారు. అంటే వారు 10 కంఠములు ఉన్నప్పటికీ వారు మాట్లాడే విషయమంతా ఒకటే. అదంతా ఏమిటి అంటే ఎవరైతే భక్తి ప్రపత్తి కలిగి జీవాత్మ పరమాత్మను ఆశ్రయిస్తూ ఉంటారో ఆ పరమాత్మ శ్రీమన్నారాయణని నిరంతరం ఆయన శ్రీచరణాల వద్దే ఉంటారు. అందుకే వేదంలో తద్విష్ణోహో పరమం పదగం పదా సదా పశ్యంతి సూరయ దివీ వచక్షురాతదం అని చెప్తుంది వేదం. అంటే సదా పశ్యంతి సూరయ, నిరంతరం ఉండాలి అని కోరుకునేటువంటి నిత్యసూరి వర్గంతో నిండిపోయి ఉన్నటువంటి ఆ శ్రీవైకుంఠంలో అది పరమపదం. తద్విష్ణోహో పరమపదం, చివరి పదం అదే. మనం వెళ్ళి చేరవలసినటువంటి మార్గం అదే. ఆళ్వార్ వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్న క్రమంలో మధురకవి ఆళ్వార్ ఒకసారి ఉత్తర దేశం నుండి తనకు కనబడినటువంటి ఒక జ్యోతి మార్గాన్ని అన్వేషిస్తూ దక్షిణ దేశాలని చేరినప్పుడు అక్కడ వటవృక్షం కింద ఉన్నటువంటి ఈ నమ్మాళ్వార్లు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఈ నమ్మాళ్వార్లను చూసి వారి తపోభంగం చేస్తూ ఒక ప్రశ్న అడుగుతారు. సెత్తత్తిన్ వయత్తిల్ సిరియది పిరిందాల్ ఎత్తైత్తిన్ని ఎంగే కిడెక్కుం. అందుకు ఆళ్వార్ సమాధానం అత్తైత్తిన్ అంగే కిడెక్కుం అంటారు ఆళ్వార్. అంటే ఒక చనిపోయిన అచేతనమైనటువంటి ఒక వస్తు విశేషం నుండి మరో అచేతనం కనుక పుడితే అది ఎక్కడి పోయి ఏమి భుజిస్తుంది అంటే అదే తిని అక్కడే ఉంటుంది. అంటే దాని అర్థం ప్రతి జీవాత్మ కూడా, ఈ జీవాత్మ అంతా కూడా పరమాత్మ యొక్క సొత్తు. పరమాత్మ యొక్క దివ్యలీలా విశేషం చేత పరమాత్మ యొక్క జగన్నాటకంలో వీళ్ళంతా, ఈ జీవాత్మ అంతా కూడా పాత్రధారులై ఉంటారు. పరమాత్మ తన యొక్క లీలా విలో వినోది అయి తన యొక్క లీలా విశేషం చేత ప్రతి ఒక్కరిని ఆడిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ యొక్క ఆటలో జీవాత్మ అందరూ కూడా పరమాత్మ యొక్క ఉద్దేశానికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ జీవాత్మ ఎప్పుడు నిరంతరం పరమాత్మను చేరుకోవడమే పరమపదప్రాప్తి, అది ఏ మోక్షము అని శ్రీవైష్ణవ సంప్రదాయ రీతిగా ఆళ్వార్ ఈ పాసురంలో మనకు చెబుతూ ఆ ఆళ్వార్లచే ప్రతిపాదింపబడినటువంటి తిరుక్కోళూరు దివ్యదేశం అత్యద్భుతమైనటువంటి దివ్యదేశం. సంప్రదాయంలోనే ఒక విశేషమైనటువంటి ఒక ముఖ్య స్థానం కలిగినటువంటి దివ్యదేశం తిరుక్కోళూరు దివ్యదేశం. ఆ తిరుక్కోళూరు దివ్యదేశంలో భగవద్ రామానుజులకు ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రంలో వేంచేసినటువంటి సిద్ధమైనటువంటి ధనం వంటి పరమాత్మ వైత్తమానిధి. ఆయన ఎటువంటి వాడు అంటే మన పూర్వుల చేత మనకు సంక్రమింపబడినటువంటి ఒక ధనం. ఆ ధనం మనం నిరంతరం భక్తి ప్రపత్తి చేత రక్షించుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఉజ్జీవింపబడాలి అన్నది ఆళ్వారి యొక్క దివ్య అభిమతం.
ఆ తిరుక్కోళూరు దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి వైత్తమానిది పెరుమాళ్ల యొక్క దివ్యానుగ్రహ విశేషం ప్రతి ఒక్కరికి కలగాలని, ఆళ్వార్లచే నాయికాభావం వల్ల అభిసారికయ్యి ఆ పరమాత్మను చేరుకోవడంలో ఎంత భక్తి ప్రపత్తి ఆళ్వార్లు చూపించి ఉన్నారో అదే భక్తి ప్రపత్తి ఈ పదుపాసురముల అనుసంధానం చేత మనకు కలగాలని ప్రార్థిస్తూ ఆ వైత్తమానిది ఎంబెరుమాన్ యొక్క దివ్యశ్రీ చరణారవిందములను, ఆ స్వామి యొక్క చరణారవిందములను నమ్మాళ్వార్ల యొక్క దివ్యశ్రీ చరణారవిందముల చేత ఆశ్రయించి మనమందరము కూడా పరమపద ప్రాప్తిని పొంది ఇహా పరసుఖాములను అనుభవించాలని ప్రార్థిస్తూ నమో వంశడగోపాక్య గురవే యతి భూభృతే రామానుజ సిద్ధాంత నిర్ధారణ పటీయసే ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశిగం తిరువడిహళే శరణం. వైత్తమానిధియా மதுசூதனையலற்றேத்த அலர்பொழில் சூர் குறுகூர் சடகோபஞ்சொன்ன பத்து நூற்றுள் இப்பத்து அவன் சேர்த்திருக்கோளூர்கே சித்தம் வை திகழ் புன்னுலகு ஆ